హైదరాబాద్ నగర వాసులను హైడ్రా అడలెత్తిస్తుంది. హైడ్రా బుల్డోజర్లు సామాన్య ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్ చెప్పండి, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా టౌన్ ప్లానింగ్ తో కలిసి కూల్చివేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, మొన్న ఏదైతే రామ్నగర్ చౌరాస్తాకు సంబంధించి రోడ్డు కనెక్టివిటీ కావచ్చు, నాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే రోడ్డు కనెక్టివిటీని ఆక్రమించి నిర్మాణాలు సాగించారని చెప్పేసి కూడా కూలుస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఏదైతే రామ్నగర్ చౌరాస్తా వద్ద 30 మీటర్స్ వరకు రోడ్డు అంటే ఎల్ షేప్ లో మెయిన్ రోడ్డు నుంచి లోపలికి గల్లీ లోపలికి వచ్చే విధంగా కూడా ఎల్ షేప్ లో 30 ఫీట్ రోడ్డు ఉండడం జరిగింది. దీన్ని చూసుకున్నట్టయితే మెయిన్ రోడ్డు పైన దాదాపుగా 30 మీటర్స్ వరకు ఎంక్రోచ్మెంట్ అయ్యిందని, అలాగే ఒక 3 ఫ్లోర్స్ బిల్డింగ్ ను నిర్మించారని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కానీ అధికారులు ఒక పక్క ఇది గతంలో రోడ్డు ఉండేదని చెప్పడం జరుగుతుంది, కానీ ఇక్కడ నిర్మాణాలు సాగించిన వారు మాత్రం దాదాపుగా 50 సంవత్సరాల ముందు నుంచి కూడా తమ తాతల నుంచి తండ్రుల నుంచి కూడా ఇక్కడ మేము ఉంటున్నామని చెప్తున్న నేపథ్యము. అప్పటి నుంచి లేని ఇప్పుడు ఒకేసారి వచ్చి ఇక్కడ నాలా ఉండే ఏదో ఉండే అని చెప్పి ఇక్కడ కూల్చివేతలు చేపట్టడం, ఇంతవరకు నోటీసులు ఇవ్వకుండానే డైరెక్ట్ గా కూల్చివేతలు చేపట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఇటుకలు అవి కనబడుతుంది జరిగిందో అక్కడ వరకు ఎంక్రోచ్మెంట్ అదే ఎల్ షేప్ లో ఇదంతా కూడా ఉండేది. చౌరస్తా వద్ద ఈ 3 ఫ్లోర్స్ బిల్డింగ్ ఏదైతే మనకు కనబడుతుందో దీంట్లో కల్ కాంపౌండ్ నిర్వహిస్తున్నారని చెప్పడం జరుగుతుంది. గతంలో దాదాపుగా 50 సంవత్సరాల నుంచి కూడా ఇది ఎగ్జిస్టింగ్ లో ఉండడం జరిగింది, కానీ ఇప్పుడు వచ్చి సడన్ గా కూల్చివేతలు చేపట్టడం గత 50 సంవత్సరాల నుంచి కూడా తమకు సంబంధించిన ట్యాక్సెస్ కావచ్చు, ప్రాపర్టీస్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చెల్లించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చి అటు జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అలాగే హైడ్రా అధికారులు సడన్ గా వచ్చి మా దగ్గర ఉన్న పత్రాలను కావచ్చు ఏది కూడా చూడకుండా డైరెక్ట్ గా వచ్చి కొట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. అలాగే ఈ నిర్మాణాలు అంటే ఒక పక్క బ్యాక్ సైడ్ లో ఉన్న వారు ఎవరైతే ఉండడం జరిగిందో ఫ్రీ ఫ్లో గా వాటర్ వచ్చేది, కానీ రోడ్డు ఎగ్జిస్టెన్సీ అంటే మిల్లింగ్ చేయకపోవడం వల్ల సిసి రోడ్లను ఎప్పటికప్పుడు వేయడం వల్ల సిసి రోడ్డు ఎత్తు పెరిగి ఫ్రీ ఫ్లోగా అంటే డౌన్ కి వెళ్లే వాటర్ అంతా కూడా బ్యాక్ సైడ్ కి రావడం వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ మునుగుతున్న నేపథ్యంలో కూడా దీనికి అటాచ్ చేస్తూ అంటే ఇక్కడ ఒక అక్రమ నిర్మాణమా లేకపోతే నాలా ఉందా అనేది కన్ఫ్యూజన్ లో ఇక్కడ ఉన్న హైడ్రా అధికారులు ఉండడం జరిగింది. మరి పాత వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నాలా ఉంది అని చెప్తున్నారు, కానీ ఇక్కడ మాస్టర్ ప్లాన్ లో చూసుకున్నట్టయితే రోడ్డు ఉందని ఒక మాట చెప్పడం జరుగుతుంది. కానీ మొత్తానికి ఇక్కడైతే నిర్మాణాలు ఎవరైతే చేపట్టడం జరిగిందో వారికి మాత్రం నష్టపోయామని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. 50 సంవత్సరాల నుంచి ఉన్న వారందరినీ కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇట్లాంటి చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. మొత్తంగా హైడ్రా అధికారులు ఎక్కడికి వెళ్ళినా సరే చట్టానికి లోబడి నడుచుకోవాలని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది, కానీ ఎవరికి కూడా నోటీసులు ఇవ్వకుండా వీరు ముందస్తుగా చెప్పకుండా డైరెక్ట్ గా ఉదయమే అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇట్లా నిర్మాణాలను కూలగొట్టడం ఎంతవరకు సమంజసమని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం 3 ఫ్లోర్స్ బిల్డింగ్ కి సంబంధించి ఇది మెయిన్ రోడ్ లో వచ్చే బిల్డింగ్, అలాగే ఇది కల్ కాంపౌండ్ కు సంబంధించిన బిల్డింగ్ కాబట్టి కొద్ది సమయం ఇవ్వడం జరిగింది. మీరంతా ఉదయం రావడం జరిగింది కాబట్టి సామాన్ ఏదైతే ఉండడం జరిగిందో వాటన్నిటి కూడా తీసేసుకోవాలని చెప్తున్న నేపథ్యం. మరికొద్దిసేపట్లో డిమాలిషన్ కి సంబంధించి ప్రస్తుతం అయితే చిన్న షట్టర్స్ ఏవైతే ఉండడం జరిగిందో వాటిని తీసివేయడం జరిగింది. షట్టర్స్ కావచ్చు చిన్న నిర్మాణాలను, ఇప్పుడు ఏదైతే సిమెంట్ కాంక్రీట్ కు సంబంధించిన నిర్మాణాలు తొలగించడానికి మాత్రం వేరే ఎక్విప్మెంట్ తీసుకురావడం జరుగుతుంది. మరికొద్దిసేపట్లో ఈ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో తొలగిస్తామని చెప్తున్న నేపథ్యం, కానీ ఏదైతే నిర్మాణదారులు ఉండడం జరిగిందో వారికి సంబంధించిన సలహా ఏదైతే తమ డాక్యుమెంట్స్ కావచ్చు ఏమైనా చూడమనంటే కూడా వారు చూస్తున్న ఎవరైతే కూడా వారిని పట్టించుకున్న పాపన పోలేదు. మొత్తంగా ఇది ఎంక్రోచ్మెంటా లేకపోతే నాలా ఉందా అనేది మాత్రం ఇప్పటి వరకు కూడా కన్ఫ్యూజన్ లో ఉండడం జరిగింది. సో మొత్తంగా దీనికి సంబంధించి దాదాపుగా 30 మీటర్ల వరకు కూడా ఎంక్రోచ్మెంట్ అయింది అని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి నిర్మాణాన్ని మరి అటు చాలా మంది కూడా కోర్టుకు వెళ్తున్నారు, కోర్టు మరి ఏ విధంగా చెప్తుందని సంబంధం కనబడలేదు. గతంలో బాచుపల్లికి సంబంధించి కావచ్చు చందానగర్ లో ఎఫ్టీఐలో నిర్మించారని కూడా భవనాలను కూల్చివేయడం జరిగింది, కానీ వారందరికీ సంబంధించిన పర్మిషన్స్ ఉండడం జరిగింది. ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలనే ఉద్దేశం కొద్ది కూడా హైడ్రా అధికారులు ఉండడం జరిగింది. ఇప్పుడు ఉద్యోగుల్లోనే ఒక ఆందోళన కనబడుతుంది, ఉద్యోగులేమో ఒక పక్క జీహెచ్ఎంసీ కావచ్చు హెచ్ఎండీ అధికారులు మాత్రం పర్మిషన్లు ఇచ్చారు, హైడ్రా అధికారులు వచ్చి మాత్రం తొలగిస్తున్నారు. అంటే ఉద్యోగుల మధ్య కాంట్రవర్సీ నడవడం జరుగుతుంది. తాము పర్మిషన్స్ ఇచ్చాము, అన్నిటికీ లోబడే పర్మిషన్లు ఇచ్చాము, ఇప్పుడు వచ్చి తొలగించడం వల్ల ఇద్దరి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ అనేది కనబడుతుంది. హైడ్రా అధికారులకు వీరి మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించి ఒక కోఆర్డినేషన్ లేకపోవడం అనేది స్పష్టంగా కనబడుతుంది. మరి అధికారులు కావచ్చు వీరంతా కూడా గణేష్ చెప్పండి ప్రెషర్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళడం జరుగుతుంది, ఎందుకంటే ప్రెషర్స్ కావచ్చు మిగతా
గణేష్ చెప్పండి, అంటే బాధితులు మేము తాతల కాలం నుంచి ఉంటున్నాము, అంటే పర్మిషన్లు కూడా తీసుకున్నాము, ఇప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారు, అట్లీస్ట్ నోటీసులను ఇస్తే మేము కోర్టులో అయినా మేము అప్పీల్ చేసుకునే వాళ్ళం అని అంటున్నారు, మళ్ళీ ఏమంటారు మీరేమంటారు? ప్రతీష, వారు ముందే ఫస్ట్ నుంచి కూడా హైడ్రా అధికారులు ఒకటే చేయడం జరుగుతుంది. ఎవరైతే కంప్లైంట్స్ రావడం, కంప్లైంట్లను చూసి మేము వెళ్తున్నామని చెప్పడం జరుగుతుంది. ఏదైతే నోటీసు ఇస్తే, నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా నిర్మాణదారులందరూ కూడా అలర్ట్ కావడం జరుగుతుంది. స్టే కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటారు కాబట్టి నిర్మాణాన్ని తొలగించలేమన్న ఉద్దేశం కొద్ది కూడా వీరు ఉండడం జరిగింది. అందులో భాగంగానే ఫుల్ ఫ్లెజ్డ్ ప్లాన్ ప్రకారంగానే అధికారులు రావడం జరుగుతుంది. ఎవరు కూడా తమ ఎక్కడైతే కూల్చివేతలు చేపట్టడం జరుగుతుంది, ఎవరు కూడా రాకుండా ఉండే విధంగానే ముందస్తుగానే వాళ్ళందరూ కూడా పక్క ప్లాన్ ప్రకారమే రావడం జరుగుతుంది. కాబట్టి మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ గా 50-56 ఏళ్ల నుంచి వీరందరూ కూడా ఉండడం జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో చాలా హుసేన్ సాగర్ పరివాహక ప్రాంతంలో కావచ్చు, చాలా చోట్ల కూడా ఎగ్జిస్టింగ్ భవనాలు ఉండడం జరిగింది. జిహెచ్ఎంసీ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, బీఆర్కే భవన్ కావచ్చు, అలాగే హైడ్రా కమిషనర్ ఇప్పుడైతే బుద్ధ భవన్ లో ఉండడం జరిగింది. 7th ఫ్లోర్ నుంచి వాళ్ళ కార్యాలయం ఉండడం, అది కూడా నాలపైన ఉండడం జరిగింది. మరి ఇవన్నిటికి సంబంధించి కూల్చాలి అని అంటే వీటన్నిటి కూడా కూల్చాలని కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చి 50-60 ఏళ్ల నుంచి లేని, అంటే గతంలో కూడా మీరే 70 ఏళ్ల వరకు కూడా పాలించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఇక్కడికి సంబంధించిన నాయకులు ఇక్కడ నుంచే, రామ్నగర్ ప్రాంతం నుంచి, హైదరాబాద్ నుంచే ఎంపీ కావచ్చు, మంత్రులు కూడా ఉండడం జరిగింది. మరి అప్పటి నుంచి లేని, సో ఈ రోజు వచ్చి ఇప్పుడు కూల్చివేతలు చేపట్టడం ఎంతవరకు సంబంధించమని చెప్పడం జరుగుతుంది. మొత్తంగా 50-60 ఏళ్ల నుంచి మేము ఉన్నాము, ఎగ్జిస్టింగ్ ఉండడం జరిగింది, మేము ట్యాక్సులు అన్నిటి కూడా పే చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూల్చడం అనేది ఎంతవరకు సమంజసం కాదు, తమకు సమయం ఇస్తే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, మిగతాది ఏదైనా చూపించుకునే వారమని చెప్తున్నారు. కానీ వారిని పట్టించుకునే వారు ఎక్కడ కూడా లేకుండా పోయడం జరిగింది. మొత్తంగా హైడ్రా చేస్తున్న చర్యల వల్ల కూడా నగరవాసులందరూ బెంబలెత్తుతున్నారు. తమ నిర్మాణాలు ఎప్పుడు కూలుస్తారో, ఎప్పుడు తామందరం కూడా రోడ్డున పడతామని కూడా భయాందోళన వారందరూ ఉండడం జరిగింది. ప్రతీష్, వాట్ యూ రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.